రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే తమ ఇంకా ఎమ్మెల్యే గారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో రక్త శిబిరం ఈరోజు ప్రారంభోత్సవం జరపబడింది. ఇందులో మా టార్గెట్ ప్రకారం 50 మంది రక్తదానం ఇవ్వబోతున్నారు. మేము ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఒక రక్తం మరి కొంతమందికి ప్రాణాలు నిలబెడుతున్న దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ఇక ముందు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి చేపడదామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకా మిగతా డిపో వరకు వచ్చేవారికి ఒక లొకేషన్ పరంగా అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రజల యొక్క జీవన విధానం వల్ల అయితే ఏముంది, జగిత్యాల డిపో మంచి అర్నింగ్స్లో నమోదు చేసుకోబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 19 డిపోలు లాభాల బాటలో ఉన్నాయి ఇప్పటివరకు. అందులో కూడా జగిత్యాల డిపో ఒక గౌరవంగా కాబట్టి ఈ సందర్భంగా జగిత్యాల ప్రయాణికులకి మరి ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో మన డిపోలో చేయాలని డ్రైవర్లు హెల్తీగా ఉన్నామని చెప్పుకునేందుకు కూడా వారు ఇచ్చినట్టయితే ప్రజలకు ఒక మంచి సందేశం, అంటే మంచి డ్రైవర్లతోని యువకులతోని మన రవాణా వ్యవస్థ నడుస్తుంది అనేటువంటి మెసేజ్ పోయేందుకు వరకు ఇది ఒక అవకాశంగా ఉంటుంది. ఇప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే ఈ సమావేశానికి వచ్చి ఒక విషయం చెప్పినారు డిఎం గారికి. గతంలో ఎన్నో హై క్యాంపులు చేసినాము అని చెప్పినారు. భవిష్యత్తులో ఒక్కసారన్నా ఈ సంవత్సరంలో 2022లో అవకాశం మా డిపోలో కల్పించినట్టయితే హైర్ బస్ డ్రైవర్లు కానీ స్టాఫ్ కానీ అందరు కానీ మీకు ఎల్లపడి రుణపడి ఉంటారని ఎమ్మెల్యే గారిని కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు
వారికి టీకాడు పక్షాన ధన్యవాదాలు. అలాగే మేము గతంలో ఒక రెండు మూడు సార్లు మన మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, ఇంకా ట్రాక్టర్స్ అవసరం, బ్లేడ్స్ అవసరం అంటే కూడా అప్పుడు తక్షణం స్పందించి మాకు వారికి వారికి చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే సరే ఇబ్బంది అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులు ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా రక్తదానం చేసిన రక్తదాతలకు అభినందనలు చెప్పి తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అందుకే రక్తదానం మహాదానం. ఉంటాయి దానాలు, అన్నదానం ఉంటుంది, నేత్రదానం ఉంటుంది, కిడ్నీ దానం ఉంటుంది, సైన్స్ పెరిగినా కొద్దిగా ఎన్నో దానాలు ఉన్నాయి. కానీ రక్తదానాన్ని మించిన దానం ఏది లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియదు. అందులోన మీరు రవాణా దాంట్లో ఉన్నవాళ్ళు, బస్సులు నడుపుతారు, బస్సులు రిపేర్ చేస్తుంటారు, బస్సులలో ప్రయాణికులు తీసుకెళ్తుంటారు. యాక్సిడెంట్ అనేది సహజం. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరగదని యాక్సిడెంట్ అంట. సో అప్పుడప్పుడు ప్రమాదాలు జరగడం సహజం. మీకు ఆ సందర్భంలో రక్తం అవసరం ఎంత అనేది దాదాపు ప్రతి వాళ్ళకు కూడా తెలుసుంటుంది. మరి అటువంటి సందర్భంలో మీ గౌరవ చైర్మన్ గారు, సీనియర్ ఎమ్మెల్యే మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా మీ ఎండీ సజ్జనార్ గారు, ఆర్టీసీ ఎండీ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారు ఇచ్చిన పిలుపు మేరకు మీరు కూడా ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. మా ఎన్ఎస్పి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా టీం వచ్చింది, చాలా సంతోషం. మరి ఈ రక్తదానం అనేది విషయంలో ఒక డాక్టర్ కాబట్టి మీకు రెండు మూడు విషయాలు చెప్పదాచు. శాసనసభ్యునిగా కాకుండా డాక్టర్గా, రక్త కణాలు మనకి ఇవి కూడా 120 రోజుల కంటే ఎక్కువ బతకాయి. మ్యాక్సిమం 3 నుంచి 4 నెలలు, అంటే దాదాపు 3 నెలలకు 4 నెలకు ఒకసారి అయితే యువకులు ఆరోగ్యవంతులు రెగ్యులర్గా ఇచ్చినా కానీ ఏమీ కాదు. ఒకటి ఏంటంటే మగవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, కొంచెం రక్తహీనత ఉండదు, హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంటే లేదా వేరే జబ్బులు ఉంటే అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. తప్ప ఆరోగ్యవంతమైన యువతి యువకులు ఎవరైనా కానీ ప్రతి 4 నెలలకు ఒకసారి ఇచ్చినా ఏమీ కాదు. కానీ అందరూ ఒకటేసారి బాగా ఇచ్చేవారు, ప్రజల లోపల ఒక అవగాహన పెంచడానికి కొంతమంది ఇచ్చి ఎస్ మేము రెడీ ఉన్నాం అన్న వాళ్ళ లిస్టు తయారు చేసి ఇలాంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు బ్లడ్ గ్రూపింగ్ చేసి రెడీ పెట్టుకోవాలి. చాలామందికి ఆల్రెడీ తెలుస్తుంది కావచ్చు ఏ గ్రూప్ బి పాజిటివ్ బి నెగిటివ్. అది బి నెగిటివ్ ఎక్కువ మందికి ఉండదు, ఒకరికి అది ఉంటే నాకు లేదు రా బాగా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఏ చెప్తున్నారు కానీ అయినా నేను ఇస్తాం మొన్న ఇచ్చిన నాకు తీసుకోరు ఎందుకంటే ఎక్కువ అవసరం ఉంటుంది తెలియ రేపు ఇట్లా ఉంటాయి. ఈ రకంగా మనం బ్లడ్ గ్రూపింగ్ చేసి పెట్టుకుని ఉంటే ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడు వచ్చినట్టు మా తమ్ముళ్ళు మా ఛానళ్ళల్లో పలానా వాళ్ళకి పలానా రక్తం కావాలని చెప్పేసి చేసిన వాట్సాప్లలో వచ్చినా వెంటనే ఆ గ్రూప్ వాళ్ళు వెళ్ళి స్పందించి ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ నిబంధనలు పెట్టింది. ఎందుకంటే రక్తం అనేది చాలా ముఖ్యం, ఏ కొద్ది బీమారు ఉన్నా లేదో ఆటో ఇటో వచ్చినట్టే పెద్ద పరిచయం కట్టదు. వాస్తవానికి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసిన ఈ సందర్భంలో మీకు చెప్పేదంటే మన వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్లు అప్పుడు కావచ్చు, ఇంకే రకంగా అవసరం పడితే కొన్ని రకాల క్యాన్సర్లలో ఎన్నో బీమారులు కూడా ఉంటాయి, అవసరం పడితే ఆరోగ్యవంతమైన మన బంధుమిత్రులు ఇస్తే మంచి సంతోషం. ఇంకా బయట కూడా మంచిగా టెస్ట్ చేస్తారు కానీ చెప్తా ఉన్నా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. చాలా శిబిరాలు చేస్తూ ఉన్నాం. మొన్న కూడా వజ్రోత్సవాల సందర్భంలో కూడా పెద్ద బ్లడ్ బ్యాంక్ కొనేషన్ క్యాంప్ పెట్టాం. 75 మంది వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు అటు 75 మంది ఇవ్వంటే 400 మంది వచ్చారు. అంత పెద్ద ఎత్తున ముందరికి వచ్చింది యువత. ఒకప్పుడు ఇస్తే పారిపోదు, నాది ఇక్కడనే అంతర్గామ గ్రామం, అక్కడ అనుకోని సంఘటన దుర్ఘటన జరిగింది దాదాపు 23-24 ఏళ్ల కింద. అప్పుడు అదే ఒక యువకుని నేను ప్రోత్సహిస్తే రక్తం ఇచ్చారు. ఇచ్చినాక భయపడి వాళ్ళ తల్లిదండ్రులు సార్ ఇవి లగ్గమైన పనికెత్తాడని మాట్లాడు. అంటే అవగాహన రాహిత్యం, రక్తం ఇస్తే ఏమో అవుతుంది కానీ ఇవ్వాలట్లేదు.
చాలా ముందరికి వస్తున్నాం, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, చాలా సంతోషం. ఈనాడు మరొకసారి ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఎన్ఎస్సి వాళ్ళు ఆధ్వర్యంలో మా బస్ డిపో మేనేజర్ గారు వారి సిబ్బంది ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రెండవది, ఇప్పుడే మా ఆర్టీఏ మెంబర్ గారు అడిగారు కంటి శిబిరం ఒకసారి పెట్టివని. గతంలో నేనే ఇక్కడే వందల మందికి రెండు రోజులు చూసి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం లేదు, మీరే నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, గెలిపించినందుకు వృధా కాలేదు ఓటు. మీ అందరు గెలిపించినందుకు, మీరు కష్టపడినందుకు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే జగిత్యాలకు ఏమైంది అనేది నేను ఇవాళ మీడియాలో చెప్పిన రాత్రి సిటీ కేబుల్లో రేపు పేపర్లో చూడదు. చాలా లాభాలైనవి మీ త్యాగము, ఆనాటి మీ కష్టము వృధా పోలేదు. మీకే కాదు, సమస్త ప్రజలకు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి వర్గానికి కూడా లబ్ధి పొందింది. దేశంలో ఏ ఒకటి రెండు రాష్ట్రాలు కూడా మనకు పోటీ పడతలేవు, మరి ఆ రకంగా లబ్ధి పొందింది. మీ త్యాగం, మీరు ఆనాడు చేసిన జీతాలు కూడా విడిచిపెట్టి చేసిన కృషి వేస్ట్ కాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు నాకు వేసిన ఓటు కూడా వేస్ట్ కాలేదు. క్యాంపు చేయలేకపోతున్నా కావచ్చు, కానీ ఎంత పెద్ద దావకాన్ని వచ్చింది. నేను ఎలక్షన్లు అప్పుడే అడిగిన సార్, ఇదేదో గట్టిగా రొటీన్గా మన కరోనా వచ్చినప్పుడు మోడీ గారు ఉత్తరప్రదేశ్కి 50 దావకాలు ఇచ్చి తెలంగాణకు 3 ఇచ్చినట్టు కాదు, మన సార్ 8 ఇచ్చారు. 8 కూడా నేను డాక్టర్గా నా ఎలక్షన్ అప్పుడే అడిగిన 2018 మూతపడ స్పీచ్లో మీరు కూడా బస్ డ్రైవర్లు మందిని తెచ్చారు కావచ్చు. ఆడనే మైక్లో చెప్పాడు, జిల్లా అడిగిండు, జిల్లా ఇచ్చినా ఇక మెడికల్ కాలేజ్ ఇస్తా అంటుందా, ఇస్తా అని చెప్పి చెప్పారు. పెద్ద హాస్పిటల్ వచ్చింది, ఇంకా వస్తుంది బ్రహ్మాండమైన హాస్పిటల్. నెక్స్ట్ వచ్చే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ప్లాన్ కూడా వచ్చేసింది, అది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ ముందే వస్తుంది, మీ ముందే వస్తుంది, ఆ జాగ్రత్త పెడుతున్నాం. అటుపక్క కాలేజ్ వస్తుంది, అంటే ఈ రకంగా వచ్చి ఇప్పుడు కళ్ళ డాక్టర్లు 3 ఉన్నారు. ఇవాళ నేను వార్త కూడా చూసిన, నేను కూడా పోయి చెప్పేసిన పని చేయదు లేకపోతే అర్థాలు ఇవ్వాలని. మాతోటి డాక్టర్లు, యువ డాక్టర్లు ఉన్నారు, విలేజ్ డాక్టర్లు, తప్పకుండా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి శిబిరం ఏర్పాటు చేస్తే నేను కూడా వస్తాను, కొద్దిసేపు ఉండిపోతాను. థ్యాంక్ యూ.